హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిషన్ బేసిక్ సెకండ్ సెషన్ చెప్పబోతున్నాను. ఈ సెకండ్ సెషన్లో దారం చిక్కుపడితే ఎలా తీసుకోవాలి, బాపిన్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. డ్రెస్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయమని చాలామంది అడుగుతున్నారు. అమ్మకి హెల్త్ బాగోపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాము. త్వరలోనే స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాము. సూది ఇరిగిపోతే ఎలా తీసుకోవాలి, అలానే సూది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. స్క్రూ లూజ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ ఇది. దీనితో స్క్రూని లూజ్ చేసుకుని సూది బయటికి తీసుకోవాలి. నెక్స్ట్ సూదిని ఎలా సెట్ చేస్తున్నానో చూడండి. హోల్ మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. నార్మల్ మిషన్కి సైడ్కి ఉంటుంది, సింగార్ మిషన్కి హోల్ ఫ్రంట్ సైడ్కి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కుండేలా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్క్రూ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాదం ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పాదం తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే పాదం విడిగా వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు దారం ఈ ప్లేస్లో చిక్కుపడుతుంది. అలాంటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దారాన్ని ఇలా పైకి లాగుతూ తీసుకోవాలి. నెక్స్ట్ బాపిన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. నీడిల్ ఎప్పుడు కిందకున్నప్పుడు బాపిన్ తీసుకోకూడదు. నీడిల్ పైకి తీసుకుని అప్పుడు బాపిన్ తీసుకోవాలి. ఇలా బ్లాక్ కలర్లో అటాచ్ అయి ఉన్నవి బ్యాక్ సైడ్కి ప్రెస్ చేసి లోపల ఉన్న టూ ఇన్స్ట్రుమెంట్స్ని బయటికి తీసుకోవాలి. ఈ ప్లేస్లో కొంచెం దారం ముక్క అయినా చిక్కుకొని ఉంటే పైన కుట్టు అస్సలు పడదు. అంతేకాకుండా మిషన్ కూడా స్టక్ అవుతుంది. అలాంటప్పుడు ఈ బ్రష్ తీసుకుని బాపిన్ ప్లేస్లో కొంచెం దారం కూడా ఉండకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు బయటికి తీసిన ఇన్స్ట్రుమెంట్స్ని లోపల సెట్ చేసుకోవాలి. యూ షేప్లో ఉన్న దానిని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకుని రైట్ సైడ్లో ఈ ఇన్స్ట్రుమెంట్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రుమెంట్ని సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఈ హోల్ దగ్గరికి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఈ హోల్ దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. అలానే ఈ టూ డాట్స్ మన ఫ్రంట్ సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్లాక్ ఫెడల్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ మిషన్కి బాపిన్స్ ఇస్తాడు, ఈ బాపిన్స్నే ఈ మిషన్కి యూజ్ చేయాలి. వేరే బాపిన్ గనక యూజ్ చేస్తే కుట్టు లూజ్గా వస్తుంది, అందుకని ఈ మిషన్ బాపిన్నే యూజ్ చేసుకోవాలి. బుట్టలో బాపిన్ ఇలా పెట్టుకుని దారం ఇలా పైకి లాగుకుని బాపిన్ని ఇలా సెట్ చేసుకోవాలి. బుట్ట ఇలా ఈ హోల్లో స్టిఫ్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. బాపిన్ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుని సేఫ్టీ బాక్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెంబర్స్ వచ్చి ఏమిటంటే మీకు కుట్టు ఎంత లూజ్గా కావాలి, ఎంత టైట్గా కావాలి అని సెట్ చేసుకునేది. ఇలా టూలో పెట్టుకుంటే మన నార్మల్ స్టిచ్,
ఇక్కడ ఏ నెంబర్కే మనం పెట్టుకుంటున్నామో పైన కూడా సేమ్ అలానే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కుట్టు వచ్చేసి జిగ్జాంగ్ యూస్ చేస్తాం. ఈ కుట్టు నార్మల్ స్టిచ్కి, అలానే ఇవన్నీ ఎంబ్రాయిడరీకి యూస్ చేసుకుంటాం. మనకి ఏ కుట్టయితే యూజ్ అవుతుందో దాన్ని ఇలా సెట్ చేసుకుని మనం కుట్టుకోవచ్చు. నెక్స్ట్ మిషన్లో ఆయిల్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా సరే ఈ పాదం దగ్గర 1 or 2 డ్రాప్స్ వేసుకోవాలి.